हाय फ्रेंड्स नमस्ते नेनु मी बसंती वेलकम टू बसंती कुकिंग ट्रेंड्स नेनु ई रोज चेयबोये रेसिपी बार्बन बिस्किट्स तो चॉकलेट केक चॉकलेट्स बिस्किट्स अंटे इष्टं लेने पिल्ललु एवरू उंडरंडी अंदुके पिल्ललकु एंतो इष्टमैन बिस्किट्स चॉकलेट्स तो एंतो टेस्टी अयिन केक नु तयार चेस्तुन्नानु इप्पुडु एला चेयालो चूद्दां तयारु चेसे विधानम నేను ఇక్కడ బార్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ 150 గ్రామ్స్ రెండు తీసుకున్నానండి మీరు ఓరియో హైడెన్సిక్ బార్బన్ వీటిలో వేటితోనైనా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని బార్బన్ బిస్కెట్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ ఎలా వస్తుందండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పోసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి గట్టిగా వస్తే 2 స్పూన్ల పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్ లో తిప్పుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక అంగుళం మందాన ఉప్పు వేసుకోవాలి దానిలో ఒక చిన్న స్టాండ్ గాని ప్లేట్ గాని పెట్టుకొని కుక్కర్ మూతకు గ్యాస్కెట్ అంటే రబ్బరు విజిల్ తీసివేసి మూత పెట్టుకోవాలి అలా 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ చేయడానికి నేను స్టీల్ గిన్నెను తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి అడుగు భాగాన సైడ్స్ కి రాసుకొని కొంచెం మైదా పిండిని చల్లుకొని అంతా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా పిండిని పడేయండి ఇప్పుడు బ్యాటర్ ను ఒకసారి కలుపుకొని గ్రీజ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెను క్రిందకి పైకి ట్యాప్ చేసుకోవాలి ఇలా చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి ఇప్పుడు ఆ గిన్నెను కుక్కర్ మూత ఓపెన్ చేసి లోపల పెట్టుకొని మూత పెట్టుకోవాలి 30 నుండి 35 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి తరువాత మూత ఓపెన్ చేసి దూద్ పిక్ గుచ్చి చూస్తే ఏమీ అండకుండా ఉంటే మనకు కేక్ తయారైనట్లే ఇప్పుడు గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కత్తితో స్క్రాప్ చేసి పైన ప్లేట్ పెట్టి డీమోల్డ్ చేసుకోండి చూశారు కదండి ఎంత సాఫ్ట్ గా ఫ్లఫీ గా వచ్చిందో ఈ కేక్ ను డెకరేషన్ చేసుకోవడానికి చాక్లెట్ కేక్ ఫ్రాస్టింగ్ ను తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక పాన్ లో 4 స్పూన్ల పంచదార పొడిని వేసుకోవాలి తరువాత 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి ఇప్పుడు 2 స్పూన్లు చాక్లెట్ ను గ్రిడ్ చేసి యాడ్ చేసుకోవాలి
తర్వాత అర కప్పు పాలు పోసి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి స్లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఈ లిక్విడ్ కొంచెం తిక్కుగా అయ్యే వరకు వేడి చేసుకోవాలి తరువాత 2 స్పూన్ల నెయ్యి వేస్తే ఈ క్రీమ్ బాగా షైనింగ్ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం కూల్ అయ్యాక కేక్కు రౌండ్ గా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి దీనిని వేరే ప్లేట్ లోకి మార్చుకొని పైన ఎండుకొబ్బరి పొడి రౌండ్ గా వేసుకొని దానిపైన జెమ్స్ తో డెకరేట్ చేసుకుంటే మనకు బేకరీ స్టైల్ లో ఉండే టేస్టీ టేస్టీ బిస్కెట్ అండ్ చాక్లెట్ కేక్ రెడీ ఇలా మీ పిల్లల పుట్టిన రోజుకి మీ చేతులతో మీరే చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ద వీడియో